ఆయుర్వేద డాక్టర్లు కూడా ఎప్పుడు బెల్లం చున్నే తినమని ఎన్నో ఆరోగ్యానికి మంచిదని ఎన్నోసార్లు చెప్తారు ఆ జున్ను పాలతో మేము జున్ను తయారు చేసి హైదరాబాద్లో మేము జున్ను సప్లై చేస్తాం 10 20 కుండలు 30 కుండల నుంచి ఈ రోజు 1100 కుండలు కూడా ఆర్డర్ బట్టి చేసుకోగలుగుతున్నాం ప్రతి రోజు పాలకుల వర్జిన్ సూపర్ ఉంది ఎప్పుడు మేము చిన్నప్పుడు తిన్నాం మళ్ళీ ఈ రోజు తింటున్నాం ఆ టేస్ట్ ఈ రోజు వచ్చింది అని వాళ్ళు చెప్పే మాటలు మాకు చాలా సంతోషం ఇస్తాయి ఒక లీటర్ పాలు లీటర్ పాలు పడతాయండి మామూలు పాలు రెండు నార్మల్ పాలు పోస్తున్నానండి అప్పుడు ఉండి ఒకటి రెండు బెల్లం మనం లీటర్కి 1/2 కిలో బెల్లం వేసుకోవాలి 10 లీటర్లకి 2 కిలోలన్నర బెల్లం వేసి బాగా కరిగిన దాకా కలిపి ఇలా బాగా కరిగిపోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేయాలి ఎందుకంటే చెరుకు బెల్లం కదా చెరుకు తుప్పు అది ఉంటది కంట ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిరియాల పొడి లేచి వాటర్ వేసుకోవాలి వేసుకుని ఫ్రెష్గా వండుకుంటే మీరు పంచదార వేసుకుంటే పంచదార వేసుకోవచ్చు లేదు బెల్లమే కావాలంటే బెల్లం వేసుకోవచ్చు అండి రెండు విధాల పనికొస్తుంది శుభ్రం కలిపిన తర్వాత ఫిల్టర్ అయిన తర్వాతే మనం కుకింగ్ చేసుకోవాలండి వాటర్లో గిన్నె పెడతాం అనమాట ఈ ప్లేటు దాంట్లో మునిగిపోకుండా ఆవిరి మీదే ఉడకబెట్టుకోవాలి డైరెక్టర్ పొయ్యి మీద పెట్టామనుకోండి కలకందకం తయారైపోతే చెక్క ముక్క అయిపోతుంది ఈ దీనిలో వచ్చిన ఆవిరి బయటికి వెళ్ళకుండా క్లాత్ ఉంటే బయటికి వెళ్ళకుండా ఉంటుందండి క్లాత్ లేదనుకోండి గ్యాఫ్లోంచి వెళ్ళిపోద్ది మనం సందల దాకా ఉడకబెట్టినా కుకింగ్ చేసినా అవ్వదు వాయ అంటే ఆవిరి బయటికి వెళ్ళిందంటే మనకు అవ్వదని పని దాంట్లో ఆవిరి దాంట్లోనే తిరగాలి గాలికి ఇది విధానం అని తయారు చేసే విధానం ఈ మా విధానాన్ని చూసి మీరు ఎవరికి కావాలంటే వారు తయారు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి మిమ్మల్ని మాది ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి పాలకుల దగ్గర పోడూరు మండలం రత్న హనుమంతరావు నా పేరు నా అమ్మాయి అబ్బాయి పేరు రత్నాల నాగవెంకట రామకృష్ణ 83లో ఓన్గా పాల వ్యాపారం చేసేవాళ్ళమండి పాల వ్యాపారం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ బయటికి వెళ్ళి దుబాయ్ అది తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ 2014లో ఇక్కడ హైదరాబాద్లో జున్ను వ్యాపారం మొదలెట్టామండి 2014 నుంచి కంటిన్యూ అవుతుందండి మా అబ్బాయి దీన్ని డెవలప్ చేసుకుంటారు ఉన్న వ్యవహారాలన్నీ ఆయన చూసుకుంటారు అక్కడి నుంచి మేము చేయవలసింది ఏం చేయవలసిందో సహాయం చేస్తూ ఉంటామండి ఆయుర్వేద డాక్టర్లు కూడా ఎప్పుడు బెల్లం చున్నే తినమని ఎన్నో ఆరోగ్యానికి మంచిదని ఎన్నోసార్లు చెప్తారు చాలామంది దాని గురించే ఆర్డర్ కూడా తీసుకుంటారండి ఒకరు 2 కేజీలు ఎట్టిపోయి 2-3 రోజులు తింటారు కూడా ఇది కొంతమంది అనుకుంటారు జున్ను తింటే లావు అయిపోతాం ఇదే అదే అని కాదండి నార్మల్గా తింటే ఏమి ఉండదు హెల్త్ ప్రాబ్లం ఉండదు బెల్లంతో తయారు చేసింది చక్కెర కూడా కాదు మేము వేసేది నా పేరు కిషోర్ పాల్గొల్లు అర్జున్ దీంట్లోన నేను 2020 నుంచి చేస్తాను మార్కెటింగ్ చేసుకొని శాంపుల్ చాలా హోటల్స్కి ఇచ్చేసి అలాగే ఆన్లైన్ ద్వారా కూడా మాకు హోమ్ డెలివరీ కూడా వస్తూ ఉంటాయి డైలీ మీ నేనైతే డైలీ 500-400 కుండలు నేను సప్లై చేస్తాను అండ్ మియాపూరు రైతీనగర్ సైడు మొత్తం హైటెక్ సిటీ సైడు
మొత్తం చేస్తూ ఉంటాను డెలివరీస్ మార్కెటింగ్ చేసి అలాగా హోటల్స్ కూడా చాలా ఎక్కువ వస్తుంటాయి నాకైతే ఒక 20 హోటల్స్ ఉన్నాయి హోమ్ డెలివరీ ఫ్రీ ఉంటది ఎవరైనా ఆర్డర్ చెప్పుకోవచ్చు నా పేరు సతీష్ అండి నేను 2 ఇయర్స్ అయితే సార్ ఇక్కడ స్టార్ట్ చేసి నేను వచ్చేసి గచ్చిబౌలి హిమాయత్ నగర్ దేశీ నగర్ వనస్థలీపురం అండ్ రామంతపూర్ ఈ ఏరియాలు మొత్తం నేనే డెలివరీ చేస్తానండి డైలీ వచ్చేసి 400, 350, 400, 500 దాకా వస్తాయి సార్ మ్యాక్సిమం హోటల్స్ స్వీట్ షాప్స్ ఎక్కువ నమస్తే అండి నా పేరు రామకృష్ణ మాది పోడూరు మేము ఈ పాలకొల్లవారి జున్ను అనే బిజినెస్ 2014లో స్టార్ట్ చేసామండి మేము జున్ను పాలు వేరువేరు డైరీ ఫార్మ్స్ నుంచి వేరువేరు గ్రామాల నుంచి మేము సేకరించి ఆ జున్ను పాలతో మేము జున్ను తయారు చేసి హైదరాబాద్లో మేము జున్ను సప్లై చేస్తాం 2014 నుంచి ఇప్పటి వరకు వీఆర్ ది లీడర్ ఇన్ జున్ను సప్లయర్స్ మేము మా ప్రత్యేకత ఏంటంటే మేము కుండ జున్ను తయారు చేస్తామండి కుండలు మేము ప్రత్యేకించి కలకట్టా నుంచి తెప్పిస్తాము మామూలుగా జున్ను తింటమే కొంచెం ఆరోగ్యకరంగా ఉంటాయి కనుక ఈ కుండలో మట్టి కుండలో తింటం వల్ల ఇంకొంచెం ఆరోగ్యంగా ఉంటుందని ఆ కాన్సెప్ట్ తోటి మేము కుండ జున్ను అనే కాన్సెప్ట్ మేము తీసుకున్నామండి నేను స్టార్ట్ చేసినప్పుడు 2014లో కృష్ణకాంత్ పార్క్ కాడ ఒక బండి పెట్టి బండి మీద స్టార్ట్ చేస్తానండి చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా ఇంచుమించు పెంచుకుంటూ ఒక 10, 20 కుండలు, 30 కుండలు ఇచ్చి ఈరోజు 1,011 కుండలు కూడా ఆర్డర్ బట్టి చేసేవ్వగలుగుతున్నాం ప్రతిరోజు ఇదంటే మాకు ఒక ప్యాషన్ ఒక జున్ను వేరే కస్టమర్ అది జున్ను తిని మీ జున్ను చాలా బాగుందండి రామకృష్ణ గారు పాలకొల్లవారి జున్ను సూపర్గా ఉంది ఎప్పుడో మేము చిన్నప్పుడు తిన్నాం మళ్ళీ ఈ రోజు తింటున్నాం ఆ టేస్ట్ ఈరోజు వచ్చింది అని వాళ్ళు చెప్పే మాటలు మాకు చాలా సంతోషాన్ని ఇస్తాయి అబౌ 3 kgs ఫ్రీ హోమ్ డెలివరీ కూడా మేము సప్లై చేస్తాం పార్టీలు ఫంక్షన్లకి ఆర్డర్ కూడా సప్లై చేస్తాము మరొక ముఖ్యంగా మాది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి యూసఫ్ గూడ కృష్ణకాంత్ పార్క్ కాడ మెయిన్ గేట్ దగ్గర ఉంటుందండి ఇంకొకటి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కింద ఉంటుంది మాకు ప్రస్తుతానికి ఈ 2 బ్రాంచ్లు మాత్రమే ఉన్నాయి వేరే బ్రాంచ్లు ఎక్కడా లేవు మీరు గమనించండి నా బండి మీద నా నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా రామకృష్ణ అని నా నెంబర్ ఉంటుంది పాలకొల్లవారి జున్ను ఉంటుంది మా బండి దగ్గర ఫుడ్ లైసెన్స్ ట్రేడ్ మార్క్ కూడా రిజిస్ట్రేషన్ ట్రేడ్ మార్క్ కూడా ఉంటుంది హైదరాబాద్లో వనస్థలీపురం నుంచి బిహెచ్ఎల్ వరకు హైటెక్ సిటీ టు సికింద్రాబాద్లో ఏప్రాల్ వరకు మేము ఎక్కడైనా సరే మేము సప్లై చేస్తామండి మీరు ఫంక్షన్ ఆర్డర్లు ఎప్పుడైనా ఒక్కరోజు ముందు ఆర్డర్ చెప్తే కనుక మేము నెక్స్ట్ డే మీకు సప్లై చేయగలుగుతాము అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా కృష్ణకాంత్ పార్క్ అక్కడికి వచ్చి మా జున్ను ఒకసారి టేస్ట్ చేయండి నచ్చితే మీ ఇంటికి తీసుకెళ్ళండి హ్యాపీగా క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ మేము 100% మీకు న్యాయం చేస్తాము ఎటువంటి ఫ్రాంచైజ్ కూడా లేవండి కాకపోతే మేము ఎవరైనా రీసేల్ చేసుకోవడానికి మేము హోల్సేల్గా సప్లై చేస్తాము అది మేము వేరువేరు సిటీస్కి కూడా పంపిస్తూ ఉంటాము విజయవాడ చెన్నై బెంగళూరు వైజాగ్ కూడా మేము సప్లై చేస్తూ ఉంటాం ఫంక్షన్ ఆర్డర్స్ మా దగ్గర నుంచి తీసుకుని కొంత ఈవెంట్స్లో కూడా మా దగ్గర నుంచి తీసుకుని ఒకటి సెల్ కూడా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మేము సప్లై చేస్తూ ఉంటాము జున్నే కాకుండా మేము జున్ను పాలు కూడా సప్లై చేస్తూ ఉంటాయి మీరు జున్ను పాలు మీరు తీసుకుని స్వయంగా మీ చేతులతో మీరు వండుకోవచ్చు మేము జున్ను పాలతో పాటు బాదం మిల్క్ రోజ్ మిల్క్ బటర్ మిల్క్ లస్సీ కూడా అమ్ముతాము మా బాదం మిల్క్ మా స్పెషల్ ఉంటుందండి ఒకసారి వచ్చి రోజ్ మిల్క్ కానీ ఒకసారి వచ్చి మీరు టేస్ట్ చేయండి బాగుంటుంది మీరు బాదం మిల్క్ రోజ్ మిల్క్ కూడా ఫంక్షన్ కూడా సప్లై చేస్తామండి నా పేరు రామకృష్ణ పాలకొల్లు జున్ను అని సేవ్ చేసుకుని వాట్సాప్లో హాయ్ అని పెట్టగానే మా పాలకొల్లు జున్ను నుంచి మీకు ఒక వెల్కమ్ మెసేజ్ వస్తుంది వెల్కమ్ మెసేజ్లో కెటలాగ్ లింక్ అండ్ హోమ్ డెలివరీ డీటెయిల్స్ ఉంటాయి మీరు చూసి మీరు ఆర్డర్ చేయగలరు ఒకవేళ జున్ను పాలు రాని రోజున జున్ను పాలు లేని రోజున మేము సప్లై చేయలేం కానీ మిగతా టైంలో ఎప్పుడైనా 1-2 రోజులు చెప్తే ఎంతవరకైనా మేము సప్లై చేయగలుగుతాము